నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి నుంచి వెళ్ళి బైరా దిలీప్ పేరు అయితే వినిపిస్తుంది సో దీంతో బొత్స గారికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బివిఎస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్థిగా కూటమి నుంచె బైరా దిలీప్ పేరు అయితే వినిపిస్తుంది ఇతనైతేనే అయితేనే ఆ బొత్స గారిని గట్టిగా ఢీకొనే అభ్యర్థి అని చెప్పేసి కూటమి వాళ్ళు నమ్ముతున్నట్టు కూటమి నేతలు నమ్ముతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు సార్ మరి విశాఖ ఎమ్మెల్సీ రసకందాయంలో పడింది రసవత్తరంగా మారింది ఎందుకంటే బైరా వర్సెస్ బొత్స జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఆయన వాళ్ళు నామినేషన్ వేస్తున్నాడు అంటున్నారు ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి రేపు అతను నామినేషన్ వేస్తున్నాడు ఎవరి బైరా దిలీప్ చక్రవర్తి ఏంటి అతను అనగాపల్లి ఎంపీ అసలు అతనికి అయిపోయింది ఒక టైంలో జనసేన నుంచి అది కాస్త పొత్తులో ఎవరికి వెళ్ళింది బీజేపీకి వెళ్ళడం అక్కడ సీఎం రమేష్ అక్కడ మరి బీజేపీ అభ్యర్థిగా దిగినప్పుడు మరి అది త్యాగం చేశారు ఇది అనకాపల్లి ఎంపీ సీటు జనసేన త్యాగం చేసింది బైరా దిలీప్ చక్రవర్తి మరి ఖరారైంది వదులుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా అతన్ని నుంచోపెట్టడం అనేది అది పెద్ద వ్యూహం ఒక స్ట్రాటజీగా తెలుగుదేశం జనసేన వేసినటువంటి స్కెచ్ మామూలు స్కెచ్ కాదు జగన్మోహన్ రెడ్డి బొత్సాన్ని దించి తనేదో వలబన్న అనుకున్నాడు ఏది అసలు వాస్తవానికి అయితే వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది కదా ఇప్పుడు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళకి ఆరు వందల పదిహేను ఉంటే తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ కొన్నది రెండు వందల పదిహేను కాకపోతే యాభై రోజుల క్రితం మనం చూసాం తీర్పు ప్రజలు మొత్తం కూటమి వైపు మొగ్గారు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిచ్చారు తొంభై మూడు శాతం సీట్లు నీకు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇచ్చేశారు మరి ఇతనికి ఇచ్చింది ఆరు శాతం సీట్లే ఎవరికి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన ఆయన ఆరు వందల పదిహేను ఉంటాయా నూట యాభై ఒక్క సీట్లు పదకొండు అయ్యాయి ఆరు వందల పదిహేను ఏమవుద్ది మూడు వందల పదిహేను అవుద్దా ఇప్పుడు ఒక మూడు వందల మంది అటు మారనుకో ప్రజలే మారినప్పుడు ప్రజాప్రతినిధులు మారడంలో మరి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళ భవిష్యత్తు వదులుకుంటారా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు ప్రతి చోట ప్రతి నగరంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండలంలో ఇవాళ ఏంటి జెండా బీకేశారు పొంగనూరులో మొత్తం సర్పంచ్లు అంతా చల్లాబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు విజయవాడలో కార్పొరేటర్లు కూడా ఇరవై మంది మరి సుజనా చౌదరిని కలిసిన నేపథ్యంలో వాళ్ళంతా బీజేపీ తెలుగుదేశం జనసేనకు వెళుతున్నారు కుప్పం చూసాం ఏంటి మొత్తం వైసీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశంలో చేరిపోయారు ఇప్పుడు గాలి ఎటు వీస్తోంది అటు మరి పడవ ప్రయాణం కూడా ఎదురీదటానికి ఇవాళ ఇంకా ఎంత సుదీర్ఘ కాలం ఉంది రెండు నెలలే అయిపోయింది ముందుంది ముసళ్ళ పండగ ఇంకా ఎన్ని నెలలు నడవాలి యాభై ఎనిమిది నెలలు నడవాలంటే ప్రయాణించాలంటే ఏటికి ఎదురీత్తారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడితే ఆయనతో పాటు ప్రయాణిస్తే అది ఏటికి ఎదురీదటం అవుతుంది వీళ్ళ మీద కేసులు వీళ్ళ ఆస్తులు వీళ్ళు కబ్జాలు మరే తిప్పల పడ్డారు కదా మరి వాటన్నిటికీ రక్షణ కావాలంటే ఏం చేయాలా ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎవరు అధికారంలోకి వస్తే ఆ గొడవ కిందకి వెళ్ళాల్సిందే ఇప్పుడు ఆరు వందల పదిహేనులో ఒక రెండు వందలు ఒకటి మారనుకో ఏమవుద్ది తెలుగుదేశం రెండు వందల పదిహేను జనసేన బీజేపీకి ఉన్నప్పుడు నీకు ఒక ఓటు తేడా చాలు ఇది తెలిసే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అధర్మ యుద్ధం అధర్మ యుద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధం అంటే ఇంకా అదో పెద్ద జోక్ అయిపోతాం ఎందుకంటే ఈయన అసెంబ్లీలో ఫిరాయింపుల బిల్లు పెడుతున్నాను అన్నాడు విలువలతో కూడిన రాజకీయం అన్నాడు తమ్మినేని సీతారాం అసెంబ్లీలో అసలు జగన్మోహన్ రెడ్డి దేవుడు పైనుంచి దిగొచ్చాడు దైవాంశ సంభూతుడు అసలు ఇలాంటి నాయకుడు నభూతో నభవిష్యత్ అన్నారు ఏమైంది కట్ చేస్తే మద్దాలగిరిని లాగేసుకున్నారు కరణం బలరావుని లాగేసుకున్నారు వాళ్ళే కాదు ఇప్పుడు అసలు విశాఖలోనే మనం చూసాం వాసుపల్లి గణేష్ ఎవరతను తెలుగుదేశం అతను తెలుగుదేశం వాసుపల్లి గణేష్ని మరి వైసీపీలోకి లాక్కోవటం ధర్మయుద్ధమా జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ధర్మ యుద్ధం అధర్మ యుద్ధం అంటే నవ్వుతారన్నమాట విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అంటే మొన్న కూడా ఏదో సభలో విశ్వసనీయత విలువల గురించి మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటిని ఇట్లా మాట్లాడుతున్నాడు అన్ని రోజులు ఐదు సంవత్సరాలు ఏది దీని గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నట్టు కూడా కొంచెం వినిపించింది అతను అంతే అతని స్టైల్ అదే ఏది తను చెప్పేది అబద్ధాలు కానీ నిజాలే కులమానం అంటాడు చేసేది హత్యలు కానీ అతను శాంతి ప్రవచనాలు చేస్తుంటాడు గమ్మత్తైన మైండ్ సెట్ దీంట్లో ఇప్పుడు ఇవాళ మరి నువ్వు ఇంతమందిని పార్టీల్లోకి లాగేసుకున్నప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో చూసాం ఏంటి హింస విధ్వంసాలు నామినేషన్ కూడా ఏనీ లేదు ఎవరన్నా నామినేషన్ వేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళకు నో డ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన ఈ తొంభై శాతం స్థానిక సంస్థల ప్రతినిధులు జగన్ నమ్ముకుని ఎలా ఉంటారు రేపు వాళ్ళ మీద కేసులు పెడితే సీఎం రమేష్ ఇవాళ అనకాపల్లి ఎంపీగా బీజేపీ తరఫున ఉన్నాడు మరి అతనిదే ఈ బాధ్యత బైరాని గెలిపించే బాధ్యత సీఎం రమేష్దే అనమాట ఎందుకంటే అతను త్యాగం చేశాడు కాబట్టి బీజేపీకి త్యాగం చేశారు కాబట్టి అదే కాదు గంటా శ్రీనివాసరావు వంశీకృష్ణ యాదవ్ మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరాడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు సీఎం రమేష్ గంటా శ్రీనివాసరావు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ బైరా దిలీప్ చక్రవర్తి గెలుపు వాళ్ళ గెలుపుగా తీసుకుంటున్నారు ఒక ఛాలెంజ్గా వెళ్తున్నారు ఉత్తరాంధ్రలో చావు దెబ్బతింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ అక్కడ జెండా కట్టే పరిస్థితి లేదు నీకు మూడు జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లలో జగన్ గెలిచింది ఎన్ని సీట్లు అరకు పాడేరు మాత్రమే గెలిచాడు ముప్పై రెండు సీట్లు తెలుగుదేశం జనసేన బిజెపి స్వీప్ చేసి పారేసిన నేపథ్యంలో ఉనికి కోసం పోరాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక అటు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఇటు బొత్స శ్రీ సత్యనారాయణ భవిష్యత్ని డిసైడ్ చేసేది బొత్స సత్యనారాయణ భవిష్యత్తు డిసైడ్ చేయటం అంటే నిన్నగాక మొన్న ఓడిపోయాడు అరో రెండు నెలల క్రితమే కుటుంబం మొత్తం ఓడిపోయింది ఇక్కడ చూస్తే ఆ కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా గెలిచిన దాఖలాలు లేవు అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఒక వార్త ఏంటంటే ఇప్పుడు డబ్బులు పెట్టి ఎట్లా ఓడిపోయాము మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టి గెలవా గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు అందుకే తప్పుకుంటున్నారు బొత్స ఆయన ప్లేస్ లో ఇంకొకరి ఆఖ నిమిషంలో అయినా ఇంకొకరు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి ఇందులో వాస్తవం ఉంది అసలు సార్ అంటే డబ్బు బొత్స పెట్టడు జగన్మోహన్ రెడ్డి పెట్టాల డబ్బు ఏది పెట్టినా కూడా అయ్యే మనం చూసాం ఎంపీటీసీలు అక్కడ ఉన్నటువంటి అరకు వాళ్ళని లేకపోతే అక్కడ ఉన్న ఆ విశాఖ నియోజకవర్గం ఇతర ప్రాంతాల నర్సీపట్నం వీళ్ళందరినీ తీసుకొచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ అని పిలిపించారు ఎంపీటీసీలు సర్పంచ్లందరినీ అక్కడి నుంచి అక్కడి నుంచే బెంగళూరు పంపారు క్యాంపు రాజకీయం ప్రారంభించారు వాళ్ళని బెదిరించటం ప్రలోభాలు పెట్టడం ఇలా తిప్పలు పడుతున్నా ఏం జరుగుద్ది రేపు పొద్దున వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు భవిష్యత్తు చూసుకుంటారు ఇప్పుడు గనక వైసీపీకి ఓటేస్తే మా భవిష్యత్ ఏంటి జగన్ కోసం వాళ్ళు ఇవాళ నడి సముద్రంలో దిగటానికి సిద్ధంగా లేరు కాబట్టి అందరూ కూడా ఇవాళ కూటమి వైపే ఉన్నప్పుడు ప్రజలే అటు మొగినప్పుడు ప్రజాప్రతినిధులుగా మేము కూడా మొగటంలో తప్పు లేదంటారు ఇప్పుడు బొత్స ఝాన్సీ మొన్నే ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయింది బొత్స సత్యనారాయణ యాభై వేలతో ఓడిపోయాడు అప్పల్ నర్సయ్య అప్పల్ నాయుడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ రెండు నెలల్లో రెండు ఓటములు అంటే ఇది గనక ఓడిపోతే ఇక బొత్స రాజకీయ జీవితం ముగిసినట్లే ఒక బొత్సే కాదు జగన్మోహన్ రెడ్డి ఉనికి కూడా గల్లంత అవుతాను ఇప్పటికే వలసలు పెరిగిపోయాయి ఏది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతున్నారు మద్దాలగిరి వెళ్ళిపోయాడు కిలారి రోసే వెళ్ళిపోయాడు ఆళ్ల రా నాని డిప్యూటీ సిఎం ఏలూరు అతను నిన్న రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు ధర్మాన ప్రసాదరావు గుడ్ బై చెప్పాడు కదిరి సిద్ధారెడ్డి అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు గనక ఈ ఎమ్మెల్సీ గనక గెలిపించకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాళ్ళు కూడా ఇది గనక ఓడిపోతే వైసీపీ ఖాళీ